నేను గుర్తుపెట్టి ఉంటా అజయ్ ఘోష్ని మీ అభిమానంతో ఎదుగుతున్న ఆర్టిస్ట్ని అయితే ఈ రోజున ఎన్విఎల్ ఆర్ట్స్ ఎన్విఎల్ నరసింహాచార్యులు గారు ఒకప్పుడు తెలుగు నాటక రంగాన్ని పౌరాణిక నాటక రంగానికి ముఖ్యంగా దుర్యోధనుడు కానీ పౌరాణిక నాటకాలకు ఒక దిక్సూచిగా ఉన్న ఆ మహానుభావుడి పేరుతో వాళ్ళ కుమారుడు నండూరి రాముగారు మా గురువు గారు బ్యానర్ని ఈరోజు ప్రారంభించి ముహూర్తం నిర్ణయించారు అయితే ఈ సినిమాకి ఈ కథ అనేటువంటిది ఒక సామాజిక స్పృహతో కూడుకున్న కథ అండి అలాగే మనిషి మనుగడకు సంబంధించి సామాజిక స్పృహ ఇవన్నీ ఉన్న కథని తయారు చేయడం జరిగింది ఈ కథకి నాకు ప్రేరణ ఇట్లాంటి కథ తయారు చేయాలనే ప్రేరణ అయితే నాకు ఎలా చెప్పాలంటే నాకు అత్యంత ఆత్మీయులు ఎన్ని రకాలుగా చెప్పినా సరే డైరెక్టర్ సుకుమార్ గారు అలాగే తమిళ్ డైరెక్టర్ గారు వెట్రిమారని గారు వీళ్ళిద్దరి ప్రభావంతోనే నేను ఈ కథని తయారు చేయడం జరిగింది సామాజిక వర్గానికి సంబంధించిన కథ సామాజిక స్పృహతో మానవ మనుగడికి ముప్పు వాటిల్లుతున్న ఈ తరుణంలో ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలనే నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య జరిగే కథ ఇది దీన్ని అయితే కొన్ని కథలు చేసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది నేను కొంచెం వాళ్ళతో ప్రయాణం చేసి ఆ కథ నించుకోవడం జరిగింది అయితే ఇట్లాంటి కథలు చేయడానికి ధైర్యం కావాలి అంటే తెరకెక్కించడానికి ధైర్యం కావాలి అది దాని నిర్మాణం చేపట్టడానికి కూడా ధైర్యం కావాలి సో ఎందుకంటే ఇవి చెప్పాను కదా ఒక సామాజిక స్పర్హతో కూడుకున్నది అని అందుకు ముందుకొచ్చిన ఎన్విఎల్ ఆర్ట్స్ రాముగారికి నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన మా తమ్ముడు రాజశేఖర్ రా రాజశేఖర్కి ఎంతో నమ్మకంతో ఈ సినిమాని జనం దగ్గర తీసుకెళ్ళడానికి రూపొందించడానికి దర్శకత్వించడానికి ఎంతో నమ్మకంతో మేము మహేష్ బంటూ మా మిత్రుడు దర్శకుతో బాధ్యత అప్పజేయడం జరిగింది వీటన్నిటికీ మించి మేము ముందుకు పోవడానికి కారణం అన్న పెద్దన్న సుధాకర్ రెడ్డి గారు కథ వినగానే నేను చేస్తాను తమ్ముడు ఇది సినిమా అని చెప్పేసి ఆయన ప్రోత్సహించడంతోనే మాకు కొండంత ధైర్యం వచ్చింది ఎందుకంటే కొంచెం సీనియర్ కెమెరామెన్లే ఇటువంటి కథకి న్యాయం చేయగలుగుతారు సో ఆయన చేస్తానన్న నమ్మకం ఏర్పడిన తర్వాత ఆయన చేస్తానన్న తర్వాత ఒక నమ్మకం ఏర్పడి ముందుకు వెళ్ళాం కాబట్టి ఈ సినిమాని ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో అందరు కొత్త వాళ్ళు ఒక నేనేదో నేను రాజశేఖరు మన పలాసాలు చేసిన మేము జనార్దన్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మెయిన్ మెయిన్ క్యారెక్టర్లు అందరూ కూడా కొత్త వాళ్ళే చేయగల సత్తా ఉండి అవకాశాలు రాక సతమతమవుతున్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి వాళ్ళతో ఈ కథని ఈ సినిమాని రూపొందించబోతున్నాం దీనికి ముఖ్యంగా మీ బాధ్యతలు కావాలి మీ బా మీ బ్లెస్సింగ్స్ అదే మీ దేవుళ్ళు కావాలి అలాగే ముఖ్యంగా మీడియా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళందరూ ఆశీర్వదించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ దీనికి సహనిర్మతగా వ్యవహరిస్తున్న మా రాజుగారు కానీ అందరికీ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మ్యూజిక్ డైరెక్టర్లకి అలాగే ఎడిటర్ గారికి నాగేశ్వర రెడ్డి గారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ త్వరలో ఆగస్టు సెకండ్ వీక్ నుంచి కూడా ఈ సినిమా తీసుకెళ్ళడానికి సెట్స్కి తీసుకెళ్ళడానికి ఎన్విఎల్ ఆర్ట్స్ సిఇఓ రాజశేఖర్ గారు ముమ్మరు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి త్వరలో షూటింగ్ సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ ముగించేసుకొని మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్కారం